అందరి దృష్టి నేను చక్రి. 2 రోజుల క్రితం బీజేపీ తన మొదటి విడత లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వాటిలో 9 తెలంగాణ నుంచి. మిగతా 8 పేర్లు ఒక ఎత్తు అయితే ఆ ఒక్క పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కొంపల్లి మాధవీలత. హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు కొంపల్లి మాధవీలత గారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఎంఐఎం గుప్పిట్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఆవిడ ఎందుకు ఎంచుకున్నారు? ఆవిడ ముందున్నటువంటి వ్యూహం ఏంటి? పోటీ చేసి గెలిచి జాయింట్ కిల్లర్గా మారుతారా, లేదంటే మళ్ళీ ఎంఐఎంకి అప్పచెప్తారా? ఆవిడ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తూ ఉన్నారు? అసలు మాధవీలత గారు ఎవరు? రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం నాయన. ముందు మీకు కంగ్రాచులేషన్స్. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆధ్యాత్మిక వచనాలు అవి చూస్తూ ఉన్నాను ఇంటర్వ్యూస్లో. ఏంటి అసలు ఆధ్యాత్మికతకు రాజకీయాలకు చాలా దూరం ఉంటుంది, ఎలా ఈ ఇందులోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? నా ఉద్దేశం అవి రెండు దూరం కాదు, నాన్న, అవి రెండు ఒకటే. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ధర్మబద్ధమైన జీవన విధానాన్ని పాటించడం. అది రాజకీయాలు ఉండకూడదా? అలా ఉన్నాయా రాజకీయాలు? నాకెందుకు, నేను ఉండడం అనేది కదా నాకు ముఖ్యం. కానీ రాజకీయాలు అలా ఉంటే నడుస్తుందా? ఇప్పుడు అలా ఉన్నాయా? పేపర్ మీద బాగుంటుంది ఇలా ఉండాలి బాగుంటుంది అని, ప్రాక్టికల్గా ఉన్నాయా? ఏవైనా పేపర్ మీద బాగుంది అవన్నీ ప్రాక్టికల్గా బాగుంటుంది. అది చేసే ఉద్దేశం మనిషికి ఉండాలంతే. కాబట్టి రాజకీయాలు అనేవి కూడా ధర్మబద్ధంగానే ఉండాలి, ఉంటాయి, ఉంటేనే ప్రజాశ్రేయస్సుకి పనికొస్తాయి. అలా నిరూపించబడ్డాయి కొంతమంది పెద్దలతోటి. ఇదేమీ మనం కొత్తగా వింతగా చేస్తున్నది ఏమీ లేదు. మీరు పివి నరసింహారావు గారినైనా తీసుకోండి. కొన్ని స్పెషల్ కేసెస్ అండి. అంతే. వై షుడ్ యూ నాట్ బికమ్ వన్ మోర్ స్పెషల్ కేస్? నేను ఇంకో స్పెషల్ వ్యక్తిని ఎందుకు? కానీ మీరు పోరాడే వ్యక్తి ఆ స్పెషల్ కేసులోకి రారేమో. నేను అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా వెళుతూ ఉన్నారు. అంటే నేను ధర్మబద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఇంత ధైర్యం ఉండొచ్చు కదా. ఆ విధంగా నేను ఒక స్పెషల్ కేసు అవ్వచ్చు కదా అతనితో పోరాడడానికి. ఇలా ఉంటేనే అతనితో పోరాడగలుగుతానేమో కదా, ఇలా ఉంటేనే పోరాడి జయించొచ్చేమో కదా. అంతే. బీజేపీ క్రియాశీలక సభ్యురాలుగా కూడా లేని మాధవీలత గారికి ఒక లోక్సభ సీట్ ఎలా వచ్చింది? ఎలా వాళ్ళు అసలు బీజేపీ ఎలా ఇచ్చింది? బీజేపీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ అనే సిద్ధాంతాలతో చాలా అక్కడి నుంచి ఉద్భవించినదే, అది అందరికీ తెలిసినదే. నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని. నేను ఆర్ఎస్ఎస్లో ఉన్న 2-3 రకరకాల ఆర్గనైజేషన్స్లో ఉండి వర్క్ చేసిన వ్యక్తిని నేను. కాబట్టి నేను పార్టీ వ్యక్తిగా ప్రత్యక్షంగా కాకపోవచ్చు, కానీ పరోక్షంగా నేను పార్టీ వ్యక్తిని. ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు కదా. అంటే ఎప్పుడు కూడా బీజేపీ మీరు ఎప్పుడు చూసినా కూడా ఆర్ఎస్ఎస్ నుంచే బీజేపీలోకి తీసుకోవడం జరిగింది. అలా ఇప్పుడు కూడా నన్ను ఆర్ఎస్ఎస్లో నుంచే బీజేపీకి తీసుకోవడం జరిగింది. అంతటి అంటే 4 దశాబ్దాలుగా ఒక పార్టీ కింద ఉన్నటువంటి ఒక లోక్సభ స్థానానికి ఒక అంటే పార్టీ నుంచి కాకుండా ఆర్ఎస్ఎస్ నుంచి మీరు చెప్పినట్లుగా పార్టీలో పనిచేసే వ్యక్తులు కాదని మీకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? నా ఉద్దేశంలో ఒక ధైర్యవంతురాలైన చదువుకున్న మతాన్ని ముసుగు కింద తీసుకోకుండా స్త్రీలకు న్యాయం చేకూర్చాలి అనే సద్భావన కలిగి ఉండడం, ఆ ధోరణితో కొన్ని ఏండ్లగా పనిచేస్తూ ఉండడం, నిస్వార్థంగా ఉండడం, వాళ్ళు నాలో ఎంచుకున్న ఒక లక్షణాలు అయి ఉండొచ్చు కదా. అలా నాకేమి ఇబ్బందో తప్పో కనిపించట్లేదు. ఇంత సాధు స్వభావం.